హాయ్, దిస్ ఈస్ రవి విడే. అన్నం తినకుండా మంచినీళ్ళు తాగకుండా మీరు ఎంతకాలం ఉండగలరు? మామూలుగా అయితే ఒక మనిషి మ్యాక్సిమం 3 రోజుల కంటే ఎక్కువ ఉండలేడు అని మనకు తెలుసు, సైన్స్ కూడా అదే చెప్తుంది. బట్ అన్నం తినకుండా నీళ్లు తాగకుండా జీవితాంతం ఉండొచ్చు, ఇది నిజం. ఇందులో అబద్ధం లేదు, నిజంగా ఇలాగ తిండి నీళ్లు తాగకుండా ఉన్నవాళ్ళు మన భూమి మీద ఇప్పటికి ఉన్నారు. ఇప్పుడు ఒకప్పుడు ఋషులు మునులు కాదు, అట్ ప్రజెంట్ నాకు తెలిసి 3 ఉన్నారు. ఇండియాలోనే 2 ఉన్నారు, సౌత్ ఆఫ్రికాలో 1 ఉన్నారు. ఇంకా చాలామంది జీవితాంతం కాకపోయినా లాంగ్ ఫాస్టింగ్, లాంగ్ డ్రై ఫాస్టింగ్, 21 డేస్ తినకుండా ఉండే వాళ్ళు ఉన్నారు, 10 డేస్ తినకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. తినకుండా తాక్కుండా, ఓన్లీ తినకుండా కాదు, ఏంటది సాధ్యం? అసలు నిజంగా ఎలా సాధ్యం అవుతుంది యాక్చువల్లీ? సారీ, బేసికల్లీ మనకి చాలామందికి, అసలు దీని వెనకాల సైన్స్ చెప్తాను మీకు నేను. మనం రెగ్యులర్గా ఏం తినేవాళ్ళం? అన్నం తినేవాళ్ళం, రైస్ తినేవాళ్ళం, మార్నింగ్ ఇడ్లీలు, మధ్యాహ్నం అన్నం, దాంట్లో కూరలు, ఈవినింగ్ కూడా మళ్ళీ అన్నం కూరలు కానీ లేకపోతే చపాతీలు కానీ ఇలా తినేవాళ్ళం. ఇందులో మనకి ఎక్కువగా బాడీకి వచ్చింది ఏంటి? కార్బోహైడ్రేట్స్. తర్వాత కాలంలో డయాబెటీస్ ఎక్కువ దాన్ని స్టార్ట్ అయ్యాక కొంతమంది కీటో డైట్ స్టార్ట్ చేశారు. కీటో డైట్ అంటే ఏంటి? కీటో డైట్లో మనం ఎక్కువ ఫ్యాట్ తీసుకుంటాము, చాలా తక్కువ అమౌంట్లో, మేబీ 5-10% అమౌంట్లో కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. మనకి ఎప్పుడైతే మన స్టార్చ్ మీద డిపెండ్ అయ్యామో, ఇంతకుముందు రైస్ చపాతీలు తింటున్నప్పుడు, అప్పుడు మన బ్రెయిన్ పనిచేసేది ఈ గ్లూకోజ్ మీద. సో మన బాడీకి ఫ్యూయల్ సోర్స్ వచ్చి గ్లూకోజ్. ఎప్పుడైతే మన కీటో డైట్కి వెళ్ళామో, అప్పుడు మన బాడీ డిపెండ్ అయ్యేది కీటోన్స్ మీద, గ్లూకోజ్ మీద కాదు. సో ఒక ఫ్యూయల్ సోర్స్ నుంచి ఇంకో ఫ్యూయల్ సోర్స్కి మన బాడీ షిఫ్ట్ అవుతుంది. సో మన బ్రెయిన్కి, మన బాడీకి తెలుసు అనమాట, ఓకే ఈ వ్యక్తి రెగ్యులర్గా గ్లూకోజ్ తీసుకునేవాడు, ఇప్పుడు గ్లూకోజ్ కాదు ఫ్యాట్ తీసుకుంటున్నాడు, సో ఈ ఫ్యాట్లోంచి నాకు ఏదైతే కీటోన్స్ వస్తున్నాయో ఆ కీటోన్స్తోనే నేను రన్ చేస్తానని చెప్పి కీటోన్స్ తోటి బాడీ అడ్జస్ట్ అయ్యి బాడీ రన్ చేస్తుంటుంది. ఇది నెక్స్ట్ లెవెల్ ఏంటంటే, అసలు ఫుడ్డే ఇవ్వకుండా, అసలు మొత్తానికి ఫుడ్ మానేస్తే, మొత్తానికి వాటర్ మానేస్తే బాడీ ఎలా అడ్జస్ట్ అవుతుంది? బాడీ ఏం చేస్తుందంటే, గాలి నుంచి, సన్ నుంచి అంటే సూర్యకాంతి నుంచి దానికి కావాల్సిన ఏవైతే పోషకాలు ఉన్నాయో వాటిని తీసుకుని, బాడీ మనది ఆల్మోస్ట్ మొక్కలు చెట్లు ఎలాగో ఆ టైప్లో, మనం ఎక్స్టర్నల్గా ఫుడ్ నీళ్లు తీసుకోకపోయినా బాడీ ఫంక్షనింగ్ అవుతుంది. అదేంటి, అది ఎలా సాధ్యం? జనాలంతా చచ్చిపోతారు కదా, మన సడన్గా మన ఈ ఫుడ్ సోర్స్ని చేంజ్ చేస్తే చచ్చిపోతాం, కానీ దీన్ని గ్రాడ్యువల్గా ప్లాన్ చేసి సాధిస్తే మనిషి చచ్చిపోడు, మనిషి ఈ ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. మనిషి తిండి లేకుండా, నీళ్ళు లేకుండా బ్రతకగలడు. ఎలా సాధ్యం అవుతుంది అంటే, ఏం చేయాలి ఇలాంటి స్థితికి మనం చేరాలంటే, బేసికల్లీ ఫస్ట్ ఇది నేను, లెట్ మీ టెల్ యూ ద డిస్క్లైమర్, నేను చెప్తుంది ఓన్లీ ఇన్ఫర్మేషన్ పర్పసే, ఎంటర్టైన్మెంట్ పర్పసే. ఇది చూసి మీరు ఇలాంటివి ఏది ప్రాక్టీస్ చేయొద్దు. మీరు ఏం చేసినా కూడా డాక్టర్ ఆధ్వర్యంలోనే చేయాలి. ఓన్లీ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ని ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం తీసుకోండి. ఓకే, ఏ విధంగా మనం ఈ విధంగా కన్వర్ట్ అవ్వచ్చు? బేసికల్లీ అన్నం తినకుండా, అసలు ఫుడ్ ఏది తీసుకోకుండా, వాటర్ కూడా తాగకుండా బ్రతికే వాళ్ళని బ్రితేరియన్స్ అంటారు. బ్రితేరియన్స్ అనేవాళ్ళు అసలు తినరు, తాగరు, ఓన్లీ గాలి, సూర్యకాంతి, దీని మీద బ్రతుకుతారు. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేయాలి? ఈ ట్రాన్స్ఫర్మేషన్ చాలా టైం పడుతుంది. ఫస్ట్ ఏంటంటే, ఫుడ్ని మెల్లిమెల్లిగా తగ్గించేస్తాం. ఏ ఫుడ్ తట్టినా ఆ ఫుడ్ని మెల్లిమెల్లిగా తగ్గించి కొంతకాలం పోయాక లిక్విడ్ డైట్లోకి షిఫ్ట్ అవుతుంది. అంటే జ్యూసులు తాగడం, ఇలాగ వెజిటేబుల్స్ని జ్యూస్లో మిక్స్ చేసుకుని తాగడం, ఇలా చేస్తాం. అది వాటర్. దాని నుంచి మెల్లిమెల్లిగా చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ జ్యూస్ తీసుకోవడం, చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవడం అనే స్టేట్కి చేస్తారు. ఆ తర్వాత మెల్లిగా ఆ వాటర్ని, జ్యూస్ని బాగా తగ్గిస్తూ మైక్రో లెవెల్స్ వెళ్ళిపోయి కొంతకాలం పోయాక ఆపేస్తారు కంప్లీట్లీ. ఈ ట్రాన్స్ఫర్మేషన్కి 2 ఇయర్స్ దాకా పట్టొచ్చు టైం. అంటే
మెల్లిగా రెగ్యులర్గా మన ఫుడ్ తింటున్న టైం దగ్గర నుంచి ఫుడ్ మొత్తానికి ఆపేసే టైం 2 ఇయర్స్ పాటు పడుతుంది. అంటే మెల్లిగా తగ్గించుకుంటే వెళ్తారు, తగ్గించుకుంటూ వెళ్ళాక ఆపేస్తారు. ఈ ఆపేసినప్పుడు ఈ స్విచ్ జరగాలి. ఎక్కడి నుంచి ఎక్కడ స్విచ్? మనం ఫుడ్ తింటున్న సిచ్యుయేషన్ నుంచి కంప్లీట్లీ గాలి సూర్యకాంతి నుంచి మనం మన కావాల్సిన ఇవి తెచ్చుకునేలాగా. ఈ స్విచ్ దగ్గర చాలామంది చచ్చిపోతారు. ఈ స్విచ్లో మన బాడీ నిజంగా స్విచ్ అయితే మనం ఇంకా లైఫ్ లాంగ్ ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉండొచ్చు. ఈ స్విచ్ కొంతమందికి అవ్వదు, వాళ్ళ స్టార్వేషన్ మూడ్లో చచ్చిపోతారు. అయితే ఎవరికి అవ్వదు? గ్రాడ్యువల్గా ఇలా తగ్గించుకుంటూ వెళ్ళి బాడీని అడాప్ట్ చేసిన వాళ్ళకి అవుతుంది. కొంతమంది సడన్గా చేస్తారు, అంటే చాలా తక్కువ టైం తీసుకుంటారు. అంటే ఫుడ్ తగ్గిస్తుంటారు తగ్గిస్తుంటారు, వాటర్ తగ్గిస్తుంటారు, ఫుడ్ లిక్విడ్ తీసుకెళ్తారు, తగ్గించి తగ్గించి ఇవ్వాల్సిన టైం ఇవ్వదు బాడీకి. అడాప్ట్ అవ్వకుండానే సడన్గా మానేస్తారు. అప్పుడు సడన్గా మానేసినప్పుడు అవుతుంది, వాళ్ళు ఒక 15 డేస్ దాకా కూడా బ్రతికి ఉండొచ్చు, కానీ ఆ తర్వాత సడన్గా చచ్చిపోతారు. మీలో ఎంతమందికి తెలుసో తెలియదు, కానీ లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి, లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయి 34 డేస్ వాటర్ లేకుండా ఫుడ్ లేకుండా ఉండి చనిపోయింది. 34 డేస్, ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ డేస్ నాకు గుర్తులేదు, బట్ ఆ అమ్మాయి అంతకుముందు 34 డేస్ ఇలా ఉండి నెక్స్ట్ రౌండ్లో 34 డేస్ కదా ఇంకా పెంచుతాను, సమ్ 60 odd days నేను ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా ఉంటాను అని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఇలాగా అన్నం నీళ్ళు తీసుకోవడం మానేసింది. బట్ ఆ అమ్మాయి చనిపోయింది. ఎన్ని రోజులు ఫాస్టింగ్ చేసిందో నాకు, డ్రై ఫాస్టింగ్ చేసిందో నాకు గుర్తులేదు, బట్ ఆ అమ్మాయి చనిపోయింది. బట్ ఆ అమ్మాయి అంతకుముందు ఇలాంటివి చేసింది, 32 డేస్ వాటర్ లేకుండా ఫుడ్ లేకుండా ఉన్నది. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి బేసిక్గా సైన్స్ తెలియదు. ఫుడ్ లేకుండా వాటర్ లేకుండా 3 రోజుల కంటే మామూలు వ్యక్తులు ఉండలేదు అనే విషయం వాళ్ళకి తెలియదు. 34 డేస్ ఆ అమ్మాయి అలా ఉంటే ఓకే, అలా కూడా సాధ్యమేమో అనుకున్నారు వాళ్ళు యాక్చువల్లీ. బట్ ఎనీవే, ఆ అమ్మాయి చనిపోయింది. దానికి రీజన్ ఏంటంటే ఆ అమ్మాయి ఈ స్విచ్ కాలేదు, ఆ అమ్మాయి బాడీ, ఆ అమ్మాయి ఎనఫ్ టైం ఇవ్వలేదు. సో ఈ ఎనఫ్ టైం ఇచ్చి స్విచ్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అరే బ్రీథేరియన్స్ అంటారు వీళ్ళని. వీళ్ళల్లో చాలామంది స్విచ్ అయ్యి ఒక 1 మంత్ ఉండడం, 20 డేస్ ఉండడం, 100 రోజులు ఉండడం, 1 ఇయర్ ఉండడం, అంటే 1 ఇయర్ ఫుడ్ నీళ్ళు లేకుండా ఉండడం ఇలా చేస్తుంటారు. వీళ్ళల్లో ఒక ముగ్గురు అయితే ప్రస్తుతానికి మన ప్రపంచంలో స్విచ్ అయిపోయి ఇంకా అసలు ఫుడ్ వాటర్ ఏం తీసుకోవట్లేదు. అందులో మీకు బాగా ఫేమస్ వ్యక్తి ప్రహ్లాద్ జానీ. మీరు యూట్యూబ్లో వెతికినా మీకు దొరుకుతుంది. అతని మీద సైంటిస్టులు చాలా ఎక్స్పెరిమెంట్లు చేశారు, ఇదంతా ఫేక్ ఏమో అని, కానీ కాదు, ఇది రియల్ సైన్స్, ఇది నిజంగా సాధ్యం. మనిషి చెట్లు మొక్కల్లాగే ఫుడ్ లేకుండా నీళ్ళు లేకుండా బ్రతకొచ్చు. ఆయన బాడీలో అసలు ఏం జరుగుతున్నాయి అనేది రీసెర్చ్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే, యాక్చువల్ సైన్స్ వాళ్ళకి తెలియలేదు, ఎలా గాలి నుంచి ఎలా తీసుకుంటున్నాడు ఎనర్జీ అని తెలియట్లేదు, కానీ ఆ గాలి నుంచి సూర్యరశ్మి నుంచి వచ్చిన ఈ ఎనర్జీ ఆయన బాడీలో రెగ్యులర్గా యూరిన్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. బట్ యూరిన్కి వెళ్ళడు 2కి అన్నట్టు ఆయన, అంటే బేసికలీ ఫుడ్ సాలిడ్ ఫుడ్ తీసుకుంటేనే, లిక్విడ్ ఫుడ్ కానీ సాలిడ్ ఫుడ్ కానీ తీసుకుంటేనే ఇవి వస్తాయి, కాలకృత్యాలు వస్తాయి. బట్ అవి ఎందుకు తీసుకుంటుంది కాబట్టి అవవు. బట్ మనిషి సర్వైవ్ అవ్వాలంటే మనిషి బాడీలో యూరిన్ ఉండాలి, యూరిన్ పాస్ చేయాలి. ఈయన బాడీలో యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ రీసైకిల్ అవుతుంది. మళ్ళీ బయట నుంచి వచ్చిన ఎనర్జీతోటి యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది, రీసైకిల్ అవుతుంది. బయట నుంచి వచ్చిన ఎనర్జీతోటి బాడీకి కావాల్సిన క్యాలరీస్ అందుతున్నాయి, ఫుడ్ నుంచి అందు రావట్లేదు క్యాలరీస్, బయట గాలి నుంచి గాలి నుంచి సూర్యకరశ నుంచి వస్తున్నాయి. సో అంటే క్యాలరీస్ వస్తున్నాయి, క్యాలరీస్ బాడీ ప్రొడ్యూస్ చేస్తుంది వితౌట్ సాలిడ్ ఫుడ్ అండ్ వాటర్. ఈయన మీద 2 టైమ్స్ జరిగింది యాక్చువల్ టెస్ట్లో, ఒకసారి 2003లో అయింది, 2010లో అయింది. సైంటిస్ట్లకు బేసికల్లీ దీని వెనకాల ఎగ్జాక్ట్ సైన్స్ ఏంటో దొరకలేదు, కానీ కన్ఫర్మ్గా అర్థమైంది అయితే ఏంటంటే ఇలాంటి స్విచ్ బాడీలో సాధ్యమే. ఒకప్పుడు మనం మన భారతదేశంలో పురాణాల్లో చెప్పుకునే వాళ్ళం, స్వామీజీలు అక్కడికి వెళ్ళి తపస్సు చేసేవాళ్ళు 30 ఏళ్ళు 20 ఏళ్ళు, కొంతమంది 100 ఏళ్ళు అంటారు, కానీ 100 ఏళ్ళు కాదులేండి. మనుషులు అన్నాక చనిపోక తప్పదు, 100 ఏళ్ళు ఎవరు తపస్సులు చేయలేదు, కానీ తపస్సులు చేశారు ఒకప్పుడు. వాళ్ళు అలా చెట్టు కింద కూర్చుని అసలు కదిలివ్వదు కాదు, అది నిజమే. వాళ్ళకేమీ వచ్చిపోయాల్సిన అవసరం లేదు, దొడ్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, వాళ్ళు అలాగే కూర్చుని ఏమి తిరగకుండా ఓన్లీ గాలి సూర్యకాంతి మీద వాళ్ళు బ్రతికేశారు అంతకాలం పాటు అలా తపస్సు చేసుకుంటూ. ఆ మెడిటేషన్, ఆ డీప్ సమాధి ఏదైతే ఉందో అందులోనే వాళ్ళకి ఆనందం, అందులోనే వాళ్ళకు ఒక ప్రశాంతత. ఆ విధంగా అదొక లైఫ్ స్టైల్ బేసికల్లీ. మనం దాన్ని
దానికి కొంతమంది దేవుడు దైవత్వం ఇదంతా జోడిస్తారు, కానీ బేసికల్లీ దట్స్ ఏ లైఫ్ స్టైల్, దట్ ఈస్ బ్రిటేరియన్ లైఫ్ స్టైల్ అంటారు దాన్ని. కొంతమంది సన్ గేజెస్ కూడా అంటారు, అంటే సూర్యుడు ఎదురకుండా తపస్సు చేసే వాళ్ళని సన్ గేజెస్ అంటారు. ఇలా చెట్టు కింద అలాగా ఏమి తినకుండా ఉండేవాళ్ళని, అంటే తపస్సు చేయకుండా మామూలుగా మనుషుల్లా తిరుగుతూ ఇవేమి తినని వాళ్ళని బ్రిటేరియన్స్ అంటారు. మనం అనుకున్న మన ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన పేర్లు కానీ యాక్చువల్లీ ఒకప్పుడు స్వామీజీలు మునులు ఋషులు చేసేవాళ్ళు. యాక్చువల్లీ ఇదేమి అబద్ధం కాదు, ఒకప్పుడు మన దేశంలో స్వామీజీలు వీళ్ళంతా అలా ఎలా తరబడి తపస్సులు చేసేవాళ్ళు. వాళ్ళ లైఫ్ స్టైల్ అది, వాళ్ళకి ఫుడ్ ఇదేం అవసరం లేదు, బయట జనాలతోటి దీంతో సంబంధం లేదు. వాళ్ళకి ఏంటంటే ఆ మెడిటేషన్ అనేది ఒక ప్రశాంతత ఆనందం, ఆ తపస్సే వాళ్ళకి ఇష్టం. దట్స్ దేర్ లైఫ్ స్టైల్. అంతేందుకు ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ మన ముందు జనరేషన్లో ముమ్మిడివరం బాలయోగి అని మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ ఆయన ఉండేవారు. ఆయన 12 ఏళ్ళ వయసులో ఎప్పుడో తపస్సు స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా, అంటే స్టార్టింగ్లో ఓన్లీ ఒక ముంజుగాయతోనే, ముంజుగాయ మాత్రమే తినేవారు. తర్వాత కంప్లీట్లీ ఆయన కూడా ఇలా ఫుడ్ ఆపేశారు, కంప్లీట్లీ ఓన్లీ తపస్సు, ఏమి ఫుడ్ తినకుండా అలా తపస్సు చేసుకుంటూ చాలా సంవత్సరాల పాటు తినలేదు, తాగలేదు, నో ఫుడ్ నో వాటర్. అయితే చాలా కాలం పోయాక ఆయన మళ్ళీ సమాధిలో బయటికి రావడం, తర్వాత కొంతకాలం పోయాక ఆయన ఆ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసి రెగ్యులర్ మనుషులాగా తినడం స్టార్ట్ చేశారు ఆయన ఎండింగ్ స్టేజ్లో. అన్ఫార్చునేట్లీ అంత కష్టపడి అంత ఆయన బ్రితేరియ లైఫ్ స్టైల్ని సాధించి లాస్ట్లో మామూలు మనుషులా తినడం వల్ల ఆయనకి డయాబెటీస్ వచ్చి చనిపోయారు. 3 ఏళ్ళ పాటు డయాలసిస్లో ఉండి డయాబెటీస్ వచ్చి చనిపోయారు. సో ఆయన బహుశా బ్రితేరియన్ స్టైలే ఫాలో అయ్యి ఉంటే చనిపోయేవారు కాదేమో. అంటే అఫ్కోర్స్ ఆయన చనిపోయడానికి ఆయన ఏ చాలా ఎక్కువ. ప్రహ్లాద్ జానీ అయితే అబౌట్ 89 ఇయర్స్ సంథింగ్ అనుకుంటారు. బ్రితేరియన్స్ చాలా ఎక్కువగా బ్రతుకుతారు, వాళ్ళకి మనలాగా డయాబెటీస్ బీపీలు ఏమి రావు. యాక్చువల్లీ మనం తినే ఫుడ్, బ్యాడ్ ఫుడ్ అయితే మనకు జబ్బులు వస్తాయి, గుడ్ ఫుడ్ అయితే హెల్దీగా ఉంటాం. అసలు ఫుడ్డే తినకపోతే వీళ్ళు ప్రూఫ్ అయితే ఏంటంటే ఈ ఇలాంటి బ్రితేరియన్స్ అందరూ కూడా చాలా కాలం బ్రతికిన వాళ్ళే, 90 ఇయర్స్ దాటి బ్రతికిన వాళ్ళే. సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది, బ్రితేరియన్ లైఫ్ స్టైల్ అనేది ఇట్స్ ఎ లైఫ్ స్టైల్, ఇట్స్ ఏ వే ఆఫ్ లివింగ్. ఫుడ్ నిద్ర లేకుండా, యాక్చువల్లీ ఇద్దరు ఇండియాలోనే ఉన్నారు, ఈ ప్రహ్లాద్ జానీ లాగే ఇంకొక ఆయన ఉన్నారు. ఆయన ప్రహ్లాద్ జానీ అయితే లాస్ట్ ఆల్మోస్ట్ 75-80 ఇయర్స్ నుంచి తినట్లేదు ఆయన. ఈ ఇంకొక ఆయన 25 ఇయర్స్ నుంచి తినట్లేదు. బట్ ఈ 25 ఇయర్స్ నుంచి తినని ఆయన అప్పుడప్పుడు ఏదన్నా ఫంక్షన్ అయినప్పుడు, ఇంట్లో పెళ్ళిళ్ళు ఇలాంటి అయినప్పుడు ఒక కాఫీ తాగడం, లేకపోతే ఒక కొంచెం లైట్గా తినడం, ఇలాంటివి మాత్రం చేస్తుంటాడు ఆయన. బట్ దట్ డజంట్ మీన్ హీ ఈట్స్ లైక్ ఎ రెగ్యులర్ పర్సన్. ఆయన 5 కేళ్ళలో మహా అయితే ఇలాంటివి చేస్తుంది, 3-4 సార్లు మహాత్మయ్యా. సో అందువల్ల ఆయన కూడా మనకి ప్రహ్లాద్ జానితో ఇవ్వలే, హీ నెవర్ ఈట్స్ డ్రింక్స్. సో చాలామందికి ఈ విషయాలు తెలిస్తే ఉండకపోవచ్చు. సో అందుకనే చెప్తున్నాను, ఫుడ్ వాటర్ లేకుండా కూడా మనిషి బ్రతకవచ్చు. మనిషి బాడీ అనేది ఒక ఇంకా అన్ఎక్స్ప్లోర్డ్ ఐటమ్, ఇది అన్ఎక్స్ప్లోర్డ్ పదార్థం. ఐటమ్ అన్నం బాగాలేదు, బట్ ఇదొక ఇట్స్ సంథింగ్ అన్ఎక్స్ప్లోర్డ్ అండి. ఇంకా చాలా విషయాలు మనకి తెలియదు మన బాడీ గురించి. సో ఎంత బీభత్సంగా అడాప్ట్ అవుతుంది అన్నమాట, అంటే మనం ఫుడ్ని మార్చినా, ఫుడ్ సోర్స్ మార్చినా అడాప్ట్ అవుతుంది, అది మనకు చాలామంది తెలుసు. అలాగే ఫుడ్ లేకపోయినా కూడా అడాప్ట్ అవుతుంది, బట్ అడాప్టేషన్కి మనం దానికి టైం ఇవ్వాలి, ఎలా చేయాలో ఆ విధంగా అడాప్ట్ చేయాలి. ఓకే, ఎవరైనా ఇప్పుడు బ్రిటేరియన్ అవుదాం అనుకుంటే అది మనకు నాకు తెలిసి సాధ్యం కాదు. ప్రపంచంలో మెంబర్స్ని కౌంట్ చేయొచ్చు మనం, మహా అయితే ఒక 20-25 మెంబర్స్ ఉన్నారు బ్రిటేరియన్ లైఫ్ స్టైల్ ఫాలో అయ్యే వాళ్ళు. అంటే వాళ్ళు లైఫ్ లాంగ్ ఫుడ్ తినదు వాడతారు కాదు, కానీ ప్రొలాంగ్డ్ డ్రై ఫాస్టింగ్, వాళ్ళది ప్రొలాంగ్డ్ డేస్లో వాళ్ళు డ్రై ఫాస్టింగ్ చేస్తుంటారు. డ్రై ఫాస్టింగ్ అంటే నో ఫుడ్ నో వాటర్, అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అదొక లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక లైఫ్ స్టైల్. వాళ్ళలో కొంతమంది దేవుడు నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే, వాళ్ళకి ఆ మెడిటేషన్, ఆ తపస్సు, ఆ ప్రశాంతత, వాళ్ళకి అందులోనే లైఫ్ యొక్క ఆనందం వాళ్ళకి దొరుకుతుంది. దట్స్ ఇట్. ఐ థింక్ చాలామందికి తెలియని విషయం ఈరోజు నేను మీకు చెప్పానని అనుకుంటున్నాను. ఎనీవే, ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ మీకు ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ విల్ క్యాచ్ యూ సూన్.